The India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. Andhra Pradesh, Telangana. వరికి బదులు ఇతర పంటల సాగు చేయాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి సూచన మేరకు రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. దీంతో యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గి పప్పు నూనె గింజల సాగు పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో ఇతర పంటల సాగు గణనీయంగా పెరిగింది. ప్రత్యేకించి నూనె పప్పుగింజల సాగు గత యాసంగి కంటే 2.09 లక్షల ఎకరాలకు పైగా పెరిగింది. ప్రస్తుత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనకు రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. చాలా మంది రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటల వైపు మళ్లారు. మరికొందరు రైతులు తమ భూములను బీళ్లుగా ఉంచారు. ప్రస్తుత యాసంగి సీజన్ దాదాపుగా ముగిసిందని, ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గత యాసంగిలో 4.58 లక్షల ఎకరాలుగా ఉన్న పప్పుగింజల సాగు ఈ సీజన్లో 5.35 లక్షల ఎకరాలకు పెరిగినట్టు వెల్లడించింది. అదేవిధంగా నూనె గింజల సాగు 3.70 లక్షల ఎకరాల నుంచి 5.02 లక్షల ఎకరాలకు పెరిగినట్టు తెలిపింది. నూనె గింజల్లో అత్యధికంగా వేరుశనగ సాగు విస్తీర్ణం 75,000 ఎకరాలు, సన్ఫ్లవర్ విస్తీర్ణం 24,000 ఎకరాలు, పప్పు గింజల్లో మినుముల సాగు విస్తీర్ణం 45,000 ఎకరాలు, శనగ విస్తీర్ణం 24,000 ఎకరాలు పెరిగినట్టు వివరించింది. ప్రస్తుత యాసంగిలో వరి సాగు భారీగా తగ్గింది. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణం ఈసారి 17 లక్షల ఎకరాలు తగ్గింది. కేవలం 35.84 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇది రాష్ట్రంలోని మొత్తం పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపిందని, ఫలితంగా ఈసారి పంటల సాగు విస్తీర్ణం గత యాసంగి సీజన్ కంటే 14 లక్షల ఎకరాలకు పైగా తగ్గినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అటు గత యాసంగితో పోల్చితే ఈసారి చిరుధాన్యాల సాగు కూడా 2,300 ఎకరాలు పెరిగింది. ఇందులో రాగులు 2,626 ఎకరాలు, ఇతర మిల్లెట్స్ 1,100 ఎకరాల్లో సాగయ్యాయి.